హాయ్ హలో, వెల్కమ్ టు లీ ఎంటర్టైన్మెంట్. హిట్ మూవీ కేస్ టూతోని ఇప్పుడు రివ్యూ ఏదో చూద్దాం. అయితే దీనికి సంబంధించి అసలు మూవీ ఎలా ఉంది, ఏంటి వీటి విశేషాల గురించి పూర్తిగా ఇప్పుడు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్. హిట్ 1 విత్ విశ్వక్సేన్తో స్టార్ట్ అయింది, అది నాని ప్రజెంటేషన్స్తో. మళ్ళీ అదే సినిమా మళ్ళీ సేమ్ సీక్వెల్గా హిట్ 2 సెకండ్ కేస్కి వచ్చింది, అది అడివి శేష్. అసలుకి హిట్ 1 హిట్ 2 వీటికి ఇంకా సీక్వెల్స్ ఉంటాయా సార్, లేదంటే ఇక్కడతో నిండి ఉంటుంది? అంటే ఇట్లా ఈ ఫ్రాంచైజీ సినిమాల గురించి చెప్పాలంటే మనం చాలా వెనక్కి వెళ్ళాలి. ఒకప్పుడు డిటెక్టివ్ నావెల్స్ వచ్చేవి, ఇప్పుడు షాడో పాత్ర ఉండేది. ఆ షాడో పాత్ర ఆ బాసు కులకర్ణి ఏదో ఉండేది, బహుశా మధుబాబు గారి రచనతో. అంటే ఒక్కొక్క దాదాపు ఒక చాలా పుస్తకాలు రాశారు ఆయన ఈ షాడో పాత్రతో చాలా. అలాగే గిరిజశ్రీ భగవాన్ అని ఒక రైటర్ ఉండేవాడు. డిటెక్టివ్ నావెల్స్ ఇవన్నీ అప్పట్లో ఈ పరిశోధన అపరాధ పరిశోధన అనే ఒక బుక్ వచ్చేది, మర్డర్ మిస్టరీస్ ఇవన్నీ వచ్చేది. అలాగే కొమ్మూరు సాంబశివరావు గారు అనే ఒక నావెలిస్ట్ ఉండేవాడు, ఆయన కూడా డిటెక్టివ్ నవల్ని రాసేవాడు, విశ్వప్రసాద్. ఇట్లా కొన్ని కొన్ని మధుబాబు గారు షాడో పాత్ర బాగా ఫేమస్, అట్లాగే యుగంధర పాత్ర ఫేమస్, వాళ్ళ బాసు ఫేమస్. అంటే ఆ కోవలోనే శైలేష్ కొల్లంగల్ బాగా డిటెక్టివ్ నవల్ చదివారు తెలియదు, కానీ సాధారణంగా మలయాళ సినిమా పరిశ్రమలో హాలీవుడ్ సినిమాల్లో ఇలా ఈ సీక్వెల్స్ ఉంటాయి. ఉదాహరణకి మీకు జేమ్స్ బాండ్ సినిమా తీసుకోండి, సీన్ క్యాండ్రీ, తర్వాత రోగర్ మోరు, తర్వాత టిమోటీ డాల్టన్, ఇట్లా చాలామంది డిటెక్టివ్స్ వచ్చారు. ఇప్పుడు హిట్టుడి సినిమా ఫస్ట్ పార్ట్కి తీసుకుంటే మనకి విశ్వక్సేన్, సెకండ్ పార్ట్కి తీసుకుంటే ఇప్పుడు ఈయన అడవి శేష హీరోగా ఉన్నారు. మరి థర్డ్ పార్ట్ రాబోతుంది అనేది సినిమా ఎండింగ్లో ఇచ్చేశారు, అర్జున్ సర్కార్ పాత్రతో నానిగారు ఎంటర్ అవుతున్నారు. కాబట్టి ఇది ఇక్కడతో ఆగేది కాదు, ఇది పైగా ఇది మర్డర్ మిస్టరీస్. పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నంతకాలం మర్డర్లు జరుగుతూనే ఉంటాయి. ఒక్కొక్క మర్డర్ వెనకాల అసలు ఏం కథ, ఏంటి, ఎందుకు జరుగుతున్నాయి అనే అంశాల మీద వెళుతున్న సినిమాలు ఇవన్నీ. ఈ హిట్ సినిమా చూసుకుంటే చాలా వరకు మర్డర్ మిస్టరీలు ఇలాగ ఉంటాయి, సైకోలు ఇలా చేసే మర్డర్స్ ఇవన్నీ. 100వ రోజు అని తమిళ్లో ఒక సినిమా వచ్చింది, విజయకాంత్ పోలీస్ ఆఫీసర్గా చేశారు అది. దాంట్లో అమ్మాయిని చంపేసేసి గోడలో పెట్టేస్తాడు, గోడ కట్టేస్తాడు, గోడ పెట్టి గోడ కట్టేస్తాడు. అలాగే ఎర్ర గులాబీలని కమలాసన్ సినిమా ఒకటి వచ్చింది, పాతి పెట్టేస్తూ ఉంటాడు. వర్షం నీళ్ళు పడినప్పుడు దాంట్లో డెడ్ బాడీలో చేయి పైకిలేస్తుంది. ఇలాంటివన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇది ఒక మినిమం గ్యారంటీ ఫార్ములా అనుకోవచ్చు, సినిమాల పరంగా చూసుకుంటే మినిమం గ్యారంటీ ఫార్ములా అనేది ఒకటి ఉంటుంది. ఇలాంటి సినిమాలు ఇంట్రెస్టింగ్గా తీస్తే మాత్రం బ్రహ్మాండంగా ఆడతాయండి. ఈ విషయంలో శైలేష్ కొల్లన్ గారు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఓకే ఓకే. యాక్చువల్గా ఈ హిట్ 1 కావచ్చు, హిట్ 2 కావచ్చు, ఇటు వీటి మధ్య వచ్చినటువంటి ఒక స్టోరీస్ ఏదైతే ఉన్నాయో ఇవి నిజంగా రియల్ స్టోరీస్ నుంచి తీసుకుంటున్నటువంటి, లేదంటే నవల్స్ కానీ అట్లాంటివి ఏమన్నా ఉండొచ్చా? కానీ రియల్ స్టోరీస్ నుంచి తీసుకుంటేనే దాంట్లో జీవం ఉంటుందండి, ఎందుకంటే పోలీసులు ఛేదించిన విధానం, కేసుని ఛేదించిన విధానం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ కేసుని క్లోజ్ చేయడం కోసం పోలీస్ డిపార్ట్మెంట్ ఆడే డ్రామా ఎలా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు బ్లేమ్ అవుతూ ఉంటుంది కదా డిపార్ట్మెంటు పట్టుకోకపోతే. దానికోసం అని కేసును క్లోజ్ చేయడం కోసం ఎవరినో ఒకరిని చూపించేసి ఆ కేసు క్లోజ్ చేస్తారు. అది ఎందుకంటే 100 మంది దోషులు తప్పించుకోవచ్చు, ఒక నిర్దోషి శిక్ష పడకూడదు అనేది మనకి చట్టంలో చెప్తూ ఉంటారు. కానీ ఇందుకు డిఫరెంట్ పాత్రతో రేపు రాబోతున్న మన 100 మంది దోషులు తప్పించుకోవటం వీల్లేదు, ఒక నిర్దోషి తప్పించుకున్నా కానీ అనే కాన్సెప్ట్తో అర్జున్ సర్కార్ నాని పాత్ర వస్తుంది. నేను చెప్పడంలో అటు ఇటుగా ఉండొచ్చేమో కానీ ఈ 100 మంది దోషులది అట్లా డైలాగ్ పెట్టారు దాంట్లో. కాబట్టి ఇలాంటి సబ్జెక్టులు తీయటంలో ఫస్ట్ ఆఫ్ ఈ సినిమా ఏంటంటే సంజన అనే అమ్మాయి మర్డర్ అవటం, ఆమె బాడీ దగ్గర అంటే ఆడు అదే డ్రెస్ వేసేసి మిగతా పాటలు పెడతారు. కేసు పరిశోధన చేసినప్పుడు అమ్మాయి మెడ మీద పళ్ళగాట్లు ఉంటాయి, ఆ తర్వాత ఆ షూ ఉంటుంది, అవన్నీ తీస్తే మనం ఇతను దొరికిపోయాడు అనుకునే కల్పిస్తారు. నేరగాడు దొరికిపోయాడు అనేది మనకు ఒక ఇది వస్తుంది, కానీ తర్వాత అతను కాదు అనేది తేలుతుంది. ఇప్పుడు కృష్ణగారి సినిమా అవే కళ్ళు సినిమా ఉంది, దాంట్లో చివరి వరకు కూడా అసలు ఎవరు ఇది చేస్తున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ చూపించాడు. అలాగే వాళ్ళు అవే కళ్ళు సినిమా ఎట్లా ఉందో అవే పళ్ళు అనుకోవచ్చాము ఇది.
కానీ ఆ పళ్ళుకి సంబంధం ఉండదు కానీ మొత్తానికి ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ చేశాడు. ఇక్కడ పళ్ళు కాటలు చూపించేసి ఎవరు అతను ఇది చేస్తుంది అనేది ఊహకి అందకుండా గ్రిప్పింగ్గానే స్క్రీన్ తీసాడు. ముఖ్యంగా మన కాంతార సినిమాకి ఎట్లయితే క్లైమాక్స్ మనం హైలైట్ అనుకున్నాము, ఈ సినిమా కూడా క్లైమాక్స్ చాలా హైలైట్గా నచ్చింది. అదే ఈ సినిమాని ఎప్పుడైనా సరే సినిమా హిట్ అవ్వాలంటే ముఖ్యంగా క్లైమాక్స్లో స్టఫ్ ఉండాలి, అది ఈ సినిమాలో ఉందని నాకైతే అనిపించిందండి. అయితే హిట్ వన్ విశ్వక్సేన్, హిట్ టూ వచ్చేసి అడివి సేష్, మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి హిట్ త్రీలో మళ్ళీ నాన్నగారు రాబోతున్నారని చెప్పేసి అన్నాం. అంటే ఇంతమంది హీరోలు చేంజ్ అవ్వడం అనేది అవసరం అంటారు, లేదా ఒకే హీరో అంటే నా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్పీ పాత్ర కేడీ అనే పాత్ర అడివి సేష్ గారిది, అంతకుముందు విక్రమ్ అనే పాత్ర అది మన ఈయన విశ్వక్సేన్ గారు చేశారు. అంటే ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇక వాళ్ళు రిటైర్ అయిపోయినట్టుగా చూపించేసి, ఎందుకంటే అక్కడ నచ్చక ఆ పరిస్థితులు నచ్చక వాతావరణం నచ్చక దాని నుంచి వాళ్ళు క్విట్ అవుతున్నట్టుగా చూపించిన తర్వాత వస్తున్నారు కాబట్టి ఎంటర్ అవుతున్నారు కాబట్టి ఇదే పాత్రను కంటిన్యూ చేయొచ్చు. అంటే అది మొనాటనే అయిపోద్ది, ఒక క్యారెక్టరైజేషన్ ముఖ్యం కదా సినిమాకి. ఇక్కడ యారగెంట్గా కనిపిస్తాడు అరుషేష్ దీంట్లో, అంతకన్నా డబుల్ యారగెంట్గా ఇప్పుడు అర్జున్ సర్కార్ పాత్ర ఉంటుందనేది చూపించారు వాళ్ళు సినిమా క్లైమాక్స్లో. ఓకే, అంటే ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ క్యారెక్టరైజేషన్ అనేది కీలకం, మొనాటన అయిపోతుంది. ఒకే పాత్ర ఒకే క్యారెక్టరైజేషన్ చూపించారనుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉండదు. కాబట్టి ఈ విషయంలో శైలేష్ కొలన్ గారు మంచి నిర్ణయం తీసుకున్నారు, ఎందుకంటే ఒక్కొక్క పాత్రని ఒక్కొక్క హీరోతో చేయించుకోవటం, మళ్ళీ మటర్ మిస్టర్ అనే అలాంటి ఎలాంటి మటర్లో ఏంటి అనేది ఈ కేసు దర్యాప్తు మీదే సాగుతుంది. యాక్చువల్గా తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే ఒక ఆరు పాటలు, ఓ మూడు ఫైట్లు, ఒక లవ్ స్టోరీ, ఖచ్చితంగా హీరో లాస్ట్కి ఒక విజయం సాధించాలి, ఇదే మొత్తానికి ఒక ఒక స్టోరీ. కానీ లాక్డౌన్ తర్వాత నుంచి చాలా భాషల్లో, లాక్డౌన్ టైంలో ఓటీటీలో కావచ్చు లేకపోతే ఇంట్లో ఉండి చాలా మూవీస్ చూడడం బట్టి తెలుగు ఆడియన్స్ టేస్ట్ కూడా మారిందనుకోవచ్చా? ఇలాంటి ఇప్పుడు కొత్త కొత్త సిరీస్ ఇంతకుముందు మారిందనే అనుకోవాలి, ఎందుకంటే తీసేవాళ్ళు ఎందుకు ఇలాంటి తీస్తున్నారంటే చూసేవాళ్ళు ఉండబట్టి తీస్తున్నారు. చూసేవాళ్ళు ఇలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారండి. ఇంకా ఫార్ములా సినిమా, ఇక ఆరు పాటలు మూడు ఫైట్లు, అయితే హీరోయిజం ఎలివేషను, లవ్, వీటి మీద నడవట్లేదు. అసలు చెప్పాలంటే దీంట్లో కూడా లవ్ పెట్టలేదు, అక్కడ రిలేషన్షిప్ ఇప్పుడు పెళ్లి చేసుకోకుండానే కలిసి ఉండడం అనేది లివింగ్ రిలేషన్షిప్ ఎట్లా ఉందో దాంట్లో ఈ హీరో పాత్ర హీరోయిన్ పాత్ర అలాగే ఉంటుంది ఈ సినిమాలో. అంటే మా సమాజంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అలాంటి పరిస్థితుల మీద సినిమా వెళ్ళటం అనేది ఒక మంచి ఫార్ములా. లేకపోతే ఏమవుతుందంటే మన పాత చింతకాయ పచ్చల్లాగానే సినిమాలు చేసుకుని వెళ్ళిపోయారనుకోండి, ఎవరు చూడరు. ట్రెండ్ మారింది కాబట్టి ట్రెండ్ తగ్గట్టు కథలతోనే డైరెక్టర్ వెళితే బెటరు. ఈ సినిమా కూడా నాకు తెలిసి ఇప్పుడు నేను ఆదివారంతో మూడు రోజులు అయిపోయింది కాబట్టి సినిమా రిలీజ్ అయ్యి కూడా కలెక్షన్స్ పరంగా చూసుకున్నా కానీ దాదాపు గ్రాస్ 20 కోట్లు వచ్చిందని లెక్కలు చెబుతున్నాయి. అంటే ఈ సినిమా హిట్ రేంజ్కి వెళ్ళిపోయినట్టే, హిట్ టు హిట్కి వెళ్ళిపోయినట్టే ఈ సెకండ్ కేసు అనేది. స్టార్టింగ్లో కొద్దిగా టాక్ అటు ఇటుగా ఉన్నా కానీ సినిమా ఇప్పుడు మొన్న రిలీజ్ అయిన మూడు సినిమాల్లో ఈ సినిమానే హిట్ రేంజ్కి వెళ్ళిపోయిందండి. ఓకే, అయితే నాని నిజంగా ఒక మెచ్యూర్డ్ మైండ్తో ఆలోచించి ఇలాంటి ఫార్ములా ఎంచుకున్నారంటారని, ఎందుకంటే ప్రజెంటేషన్ కానీ ప్రొడ్యూసింగ్ కానీ నిజమే. ఎందుకంటే ఆ డైరెక్టర్లో ఉన్న టాలెంట్ని గమనించి అతను ఎంకరేజ్ చేయడం అనేది గొప్ప విషయంగా చెప్పాలి. ఎందుకంటే నానిగారు కూడా గతంలో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి ఉండడం వల్ల ఏంటో ఈ కథలోని నాడి పట్టుకున్నాడు ఆయన, దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాడనేది డైరెక్టర్ ప్రూవ్ చేసుకున్నాడు కాబట్టి అతనితో ఈ సిరీస్ కంటిన్యూ చేసే అవకాశాలు ఎక్కువైతే ఉన్నాయి. ఈ సిరీస్ హిట్ 3 ఆగదాం అనుకుంటున్నాను నేను, ఇంకా ఎక్కడిదాకానే వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇది కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది కేజీఎఫ్ 1, 2, 3 లాగా కాకుండా నాకు తెలిసి ఏ 10 హిట్లు వచ్చినా మనం ఆశ్చర్యపోనవసరం లేదు, ఎందుకంటే దీనికి గతంలో ఉన్న డిటెక్టివ్ నావెల్సే దీనికి ఉదాహరణ. ఆ నావెల్స్ ఎందుకంటే మధుబాబు గారి షాడో పాత్ర ఎన్నో సినిమాల్లో ఉంది, దాంట్లో గంగారం పాత్ర షాడోగా అసిస్టెంట్ కొన్ని గంగారం పాత్ర కూడా చాలా కీలకం. అలాగే ఇలాంటి సినిమాలు తీసుకున్నప్పుడు ఈ ఎస్పీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కాదు పాత్ర క్యారెక్టరైజేషన్ మారుతుంది. అక్కడ మధుబాబు సిరీస్కి వచ్చేసరికి ఏమవుతుందంటే క్యారెక్టరైజేషన్ ఒకటే క్యారెక్టరైజేషన్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక మంచి ఆలోచన శైలేష్ గారు ఈ విషయంలో హీరోల్ని మార్చాలి అనుకోవటం అనేది ఒక మంచి ఆలోచన. ఓకే ఓకే, ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో హిట్ అనే ట్రెండ్ ఎంతకాలం ఉండొచ్చు అంటారు? ఇప్పుడు శైలేష్ గారు ఇట్లా చేస్తున్నారండి, ఇంకా వేరే డైరెక్టర్లు కూడా వచ్చి హిట్ అని కాకపోవచ్చు కానీ కొద్దిగా ఈ అపరాధ పరిశోధన చేసుకోవటం అనేది
దాని మీద వెళ్ళటం అనేది కొత్త తరహా కథలతో వెళ్ళటం ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. రొటీన్ సినిమాలో చూడట్లేదు. ఇప్పుడు మొన్న లవ్ టుడే సినిమా వచ్చింది, అది లవ్ సినిమానే కానీ కొత్త కాన్సెప్ట్ తీసుకున్నాడు. మరి ఏదైనా ఎంచుకోండి, అది లవ్ ఎంచుకోండి, లేదా క్రైమ్ ఎంచుకోండి, లేదా హారర్ ఎంచుకోండి, ఏ జానర్ అయినా కానీ ఒక కొత్తదనంతో ప్రజెంట్ చేయగలిగితే ఆ నేర్పు నాకైతే శైలేష్ కొలన్ గారిలో ఉందనే అనిపించింది. కాకపోతే ఏంటంటే ఈ ఇట్లాంటి హిట్ లాంటి సినిమాలకు సంబంధించిన కథలు బయటికి రాకుండా మన సినిమా చూస్తే చాలా బాగుంటుంది. నేను సినిమా చూసినప్పుడు నా పక్క వ్యక్తి ఫోన్లో ఈ సినిమా రివ్యూ అంతా ఎవరో యూట్యూబ్లో పెట్టిన వీడియో రివ్యూ పక్కన పెట్టాడు. పెడుతుంటే అది అసలు నిజంగా కామన్ సెన్స్ ఉండాలి, అది పక్క వాళ్ళు వింటున్నారు, ఆ సినిమా తెలిసిపోద్ది మనకని. నేను అప్పుడు చెవులు వేలు పెట్టుకున్నాను, ఎందుకంటే తెలిస్తే ఇంకా మనకు సినిమా చూడటం ఎందుకు. కాబట్టి ఇలాంటి సినిమా కథల్ని మనం తెలియకుండా చూస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చండి. అంటే మొత్తానికి ఇలాంటి ఫార్ములా సినిమాస్ అనేది ఆ సినిమాకి సంబంధించినట్టు సినిమాలో ఉండే కంటెంట్ అంటారా, లేదంటే హీరోయిజం ఎలివేషన్లో ఉంటుందంటారా? అంటే కంటెంటే ఇక్కడ హీరోయిజం. దానికి ఆయన అడివి శేష్ న్యాయం చేశాడు. ఇప్పుడు హర్ష పాత్రతో సినిమా స్టార్ట్ అవుతుంది, చాలా మంచి వ్యక్తి హర్ష, కానీ భార్య తప్పు చేసింది. మనకు సినిమా స్టార్టింగ్ నుంచి మనం వెళుతున్నప్పుడే మనకి స్టార్టింగ్లో ఒక నిర్ణయానికి వచ్చేస్తాం, ఈ హర్ష భార్య ఇలా చేసింది కాబట్టి హర్ష ఇలా తయారయ్యాడు, బహుశా హర్షనే ఇలా తయారయ్యాడు అని అనుమానం వస్తుంది. కానీ మనకి అవకాశం లేకుండా మన ఊహకు అందకుండా డైరెక్టర్ వెళ్ళటం అనేది ఒక మంచి ఆలోచన. అలా రెండు మూడు పాత్రలు మనం చూసినప్పుడు అనుమానిస్తాం, వీళ్ళేనా 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 అని. కృష్ణగారు అవే కళ్ళు సినిమాలు అంతే, ఎవరు అతను, ఆ కళ్ళు ఎవరివి అనేది చివరి వరకు ఉంటుంది. ఇక్కడ పళ్ళు ఎవరివి అనుకుంటాం, కానీ మరి ఆ పళ్ళకి కూడా ఒక న్యాయం చేశాడు డైరెక్టర్. ఓకే ఓకే ఓకే. మొత్తానికి ఆ సినిమాను చూస్తే ఎడిటింగ్ పరంగా మీకు ఎలా అనిపించింది? ఎడిటింగ్ పరంగా చాలా బాగుందండి. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగు, కొంత స్లో నెరేషన్లో ఫస్ట్ హాఫ్ నడిచినా కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసి క్లైమాక్స్కి వచ్చేసరికి చాలా గ్రిప్పింగ్గా. ఇంకా హర్ష ఉన్న దీంట్లో, అలాగే కోమలి ప్రసాద్ ఒక పాత్ర, రావు రమేష్ ఒక పాత్ర, తర్వాత సుహాస్ ఇంకో పాత్ర, అతను కలర్ ఫోటోలో హీరో చేసిన సుహాస్ ఇంకో పాత్ర, ఇట్లా చాలా ఇంపార్టెంట్ పాత్రలు అయితే సినిమాలో ఉన్నాయి. ఆ పాత్రలు, క్యారెక్టరైజేషన్స్ ఇవన్నీ. తర్వాత నాకు ఎక్కడ కొద్దిగా ఏమనిపించింది అంటే మర్డర్స్ విషయంలో జస్టిఫై చేయడంలో, ఎందుకు చేయాల్సి వచ్చిందని జస్టిఫై చేయడంలో కొద్దిగా డైరెక్టర్ తప్పుదడుగు వేసేయడం అనిపించిందండి. ఎందుకంటే దానికి ఒక లాజిక్ ఉండాలి కదా, పలానా వ్యక్తి లాజిక్ చూపించాడు అక్కడ, కానీ వాళ్ళని ఎందుకు చంపాలి అనేది కొద్దిగా అర్థం కాని విధంగా ఉన్నట్టు అనిపించింది నాకు హంతకుడు. అదొక్కటి తప్పితే మిగతా అంత సినిమా అంతా బ్రహ్మాండంగా ఉంది. ఓకే. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎందుకంటే ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ కేసుల్లో బీజీఏ చాలా ఇంపార్టెంట్. అవును, అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. పాటలు ఇట్లాంటి సినిమాలో మనం పాటలు ఎక్స్పెక్ట్ చేయలేం కదా, కాబట్టి పాటల గురించి మనం పాటల జోలికి వెళ్లకుండా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా బాగుంది. సినిమా అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు, ముఖ్యంగా క్లైమాక్స్ అయితే మనకి గూస్ బంప్స్ అంటారు కదా అలా ఉంటుంది. నెక్స్ట్ వీక్ దాకా పెద్ద మూవీస్ అయితే ఏం లేవు, సో హిట్ టు ట్రెండ్. ఇప్పుడంతా ఇక అవతార్ ఫీవర్ వచ్చేసింది, అవతార్ 2 సినిమా వస్తుంది 16 తారీఖు, కాబట్టి ఇంకా 10 రోజులు ఉంది కాబట్టి అందరూ ఆ ఫీవర్లో ఉన్నారు. ఇండస్ట్రీ కూడా పెద్ద సినిమాలు కూడా ఈ అవతార్కి అటు పక్క ఇటు పక్క సినిమాలు ఏమి లేకుండా చూసుకుంటున్నారు, ఎందుకంటే మంచిదని. అది హాలీవుడ్ రేంజ్లో ప్యాన్ వరల్డ్ సినిమా కాబట్టి దాదాపు 20 ఏళ్ళ గ్యాప్ తర్వాత వస్తుంది సినిమా, 13 ఏళ్ళు అవుతుంది అనుకోండి వచ్చి, కాబట్టి అవతారం మీదే ఉంది అంతా ఇప్పుడు దృష్టి అంతా, ఆ సినిమా ఎలా ఉండదో చూడాలి. ఓకే సార్, చూద్దాం సార్ నెక్స్ట్ వీక్. అవతార దాకా పెద్ద మూవీస్ లేవు, అప్పటిదాకా హిట్ ట్రెండ్ అనేది అలానే కొనసాగుతుంటుందని చూద్దాం. సో ఇదండి హిట్ 2, నిజంగానే హిట్. నెక్స్ట్ నానితో మళ్ళీ ఇంకొక హిట్ 3, కేస్ 3 స్టార్ట్ అవబోతుంది, అది కూడా ఎలా ఉంటుందో చూద్దాం. థ్యాంక్ యూ.